హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా తప్పుకు అతడే బాధ్యుడు. ఒక బేకరీ యజమాని తనకు వెన్న సరఫరా చేస్తున్న రైతుపై అనుమానం వచ్చి అతను తెచ్చిన వెన్నను తూకం వేయించాడు. ఆ అనుమానం నిజమైంది, వెన్న బరువు తగ్గింది. యజమానికి రైతుపై కోపం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించాడు. కేసు విచారణకు వచ్చింది. నీ దగ్గర తూకంరాళ్ళు ఉన్నాయా? ఉన్నాయనుకుంటున్నాను అని న్యాయాధికారి రైతును ప్రశ్నించాడు. లేవు అని రైతు సమాధానం చెప్పాడు. మరైతే వెన్నను నీవు ఎలా తూచేవాడివి అని న్యాయాధికారి అడిగాడు. బేకరీ కొట్టు యజమాని నా వద్ద నుండి వెన్న కొనడం ప్రారంభించినప్పటి నుండి అతని వద్ద నాకు కావలసిన బ్రెడ్ని కొనాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుండి ఆయన అమ్మే 1/4 కిలో బ్రెడ్ను తూకంగా వాడి నేను వెన్న అమ్మడం ప్రారంభించాను. నేను అమ్మిన వెన్న తక్కువగా తూగింది అంటే దానికి బాధ్యుడు ఆ బేకరీ షాప్ యజమాని కారణం అని రైతు సమాధానమిచ్చాడు. తక్కువ తూకంతో బ్రెడ్ తయారు చేస్తున్నది బేకరీ యజమానేనని న్యాయాధికారి షాప్ యజమానికి శిక్ష విధించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.